హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువన్నామలై ఆధ్యాత్మికంగా మరియు చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశం శైవ కురవర్గలు పాడిన పంచభూత స్థలాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం చాలా విశిష్టమైనది అన్నమలియార్ కోవిల్ ఒక వెయ్యి ఒక వంద సంవత్సరాల క్రితం నిర్మించబడింది మరియు ఈ ఆలయ వాస్తుశిల్పానికి చోళులు పాండ్యాలు సాంబువరాయర్లు పోసాల విజయనగర రాజుల నుండి వివిధ రాజ్యాల సహకారం ఉంది నాయకులు నగర తరగల్ చఫ్టైన్లు మరియు జమీందార్లు ఈ ఆలయంలో ఒక వెయ్యి కంటే ఎక్కువ విగ్రహాలు మరియు నాలుగు వందల యాభై రాతి శాసనాలు ఉన్నాయి ఆలయంలో ఒక కంటే ఎక్కువ సన్నిధులు ఉన్నాయి వివిధ విగ్రహాలు కాంస్య విగ్రహాలు పెయింటింగ్స్ తిరుసుత్రులు తీర్థకులంగల్ ఒక వెయ్యి స్తంభాల మహల్ మరియు ఎత్తైన గోపురాలు ఆలయ ప్రత్యేకతలు ఈ ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంతో చాలా పెద్దది మరియు రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుతో కింగ్ కృష్ణదేవరాయ నిర్మించిన తూర్పు గోపురం తమిళనాడులో రెండవ ఎత్తైన గోపురం ఇది కాకుండా ఆలయంలో చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన వల్లాల మహారాజ గోపురం కిళి గోపురం మరియు అమ్మని అమ్మన్ గోపురం ఉన్నాయి ఆలయ ప్రధాన దైవం అన్నామలయ్యార్ మరియు ఉన్నమలై అమ్మన్ గిరివలం మార్గంలో ఉన్న ఎలుతు మండపం అద్భుతమైన ఆర్ట్ గ్యాలరీ కంఠాశ్రమం పావజాకుండ్రు గిరివాల మార్గం చుట్టూ ఉన్న రమణాశ్రమం మరియు ఆస్థలిందాలు కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు అన్నదానం చివరి దశలో తిరువన్నామలైలోని వల్లలార్ ఆలయానికి జ్ఞానజ్యోతి అమ్మని ఆహ్వానించిన మరియు అతనితో పాటు వచ్చిన సాధువుతో చేసిన ఇంటర్వ్యూ యొక్కపై వీడియో క్లిప్ను మతివానన్ పోస్ట్ చేశారు జ్ఞానజ్యోతి అమ్మవారు భోజనం పంచుతుండగా ఆమెని కలిసిన ఆనాటి సంఘటనలను సాధు గుర్తు చేసుకున్నారు అంతకుముందు గిరివాలం మార్గంలోని పరాశక్తి దేవాలయం వద్ద రహస్యంగా కనిపించిన తన మెడలో ఒక వెయ్యి రుద్రాక్ష ముక్కలతో అలంకరించిన సాధువును వడ్డించి అమ్మ అన్నదానం ప్రారంభించారు తరువాత ఆమె గిరివలం మార్గంలో నే అన్నామలై వైపు వెళ్లింది ఆమె సాధువు తనను వడలాలార్ ఆలయంలోకి ఆహ్వానించి మూసివున్న తలుపులను తెరిచింది కళ్యాణ తీర్థంలో అమ్మవారు చూసినట్లుగానే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది కింది ఫోటోలు కథను తెలియజేస్తాయి తిరువన్నామలై తమిళనాడులోని అత్యంత పూజ్యమైన ప్రదేశాలలో ఒకటి పురాతన కాలంలో అన్నామలై అనే పదానికి దుర్గమమైన పర్వతం అని అర్థం తిరు అనే పదం దాని గొప్పతనాన్ని సూచించడానికి ఉపసర్గ చేయబడింది మరియు రెండు పదాలతో కలిపి దీనిని తిరువన్నామలై అని పిలుస్తారు తిరువన్నామలైలోని టెంపుల్ టౌన్ భారతదేశంలోని అత్యంత ప్రాచీన వారసత్వ ప్రదేశాలలో ఒకటి మరియు ఇది శైవ మతానికి కేంద్రంగా ఉంది అరుణాచల కొండ మరియు దాని పరిసర ప్రాంతాలు శతాబ్దాలుగా తమిళులచే గొప్పగా గౌరవించబడుతున్నాయి ఈ ఆలయం భావన మరియు నిర్మాణ శైలిలో గొప్పది మరియు సంప్రదాయం చరిత్ర మరియు పండుగలతో గొప్పది ప్రధాన దీపం పండుగ దక్షిణ భారతదేశం అంతటా సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది ఇది తిరువణామలై అన్ని వందవాసి దేవిగాపురంతో పాటు తూర్పు భారతదేశం మరియు ఫ్రెంచ్ కంపెనీలకు అనుసంధానించబడిన చారిత్రక ప్రదేశాలను కలిగి ఉంది చోడల కాలం చివరిలో ఈ జిల్లాను చోడన్ పరిపాలించారు అర్నీ సమీపంలోని పెదవేడు ప్రధాన కార్యాలయంగా ఉంది మనం ఇప్పుడు ఆర్నీ పట్టణంలోని కైలాసనాథర్ అనే శివాలయంతో పాటు కోట మరియు నోట్ని కనుగొనవచ్చు హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతి కైలాస పర్వతంమీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి సరదా కోసం తన భర్త కళ్ళు మూసింది దేవతలకు ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ విశ్వం అంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటిమయమైంది దాని నివారణ కోసం పార్వతి ఇతర శివభక్తులతో కలిసి తపస్సు చేసింది ఆమె భర్త అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్నిస్తంభంలా కనిపించి ప్రపంచానికి తిరిగి వెలుగునిచ్చాడు అతను పార్వతితో కలిసి అర్ధనారీశ్వరుడుగా సగం స్త్రీ సగం పురుషుడుగా శివుని రూపాన్ని ఏర్పరచాడు అన్నామలై లేదా ఎర్రని పర్వతం అన్నామలయార్ దేవాలయం వెనుక ఉంది దాని పేరుగల ఆలయంతో సంబంధం కలిగి ఉంది ఈ కొండ చాలా పవిత్రమైంది లింగం లేదా శివుని రూపప్రతిమ ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి